దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు జీహెచ్ఎంసీ పోరులో అంచనాలకు మించి రాణించిన బీజేపీ అదే ఊపుతో అక్కడ పాగా వేసేందుకు ముందుకు వెళ్తోంది. అయితే అక్కడ బీజేపీ నాయకత్వం ఇటీవల చేసిన చిన్న తప్పిదం ఆ పార్టీ కేడర్ ఉత్సాహానికి బ్రేక్ వేసిందా? కమలం పార్టీ జిల్లా నాయకత్వం చేసిన పొరపాటు అక్కడి కమలనాథులను డైలమాలో పడేసిందా? ఈ విషయంలో కమలం పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా సీరియస్గా ఉందా? అసలు ఆ జిల్లా బీజేపీ నేతలు చేసిన తప్పిదమేమిటి? వారిపై రాష్ట్ర నాయకత్వం ఎందుకు గుర్రుగా ఉంది? ఇంతకీ ఇది ఎక్కడి రాజకీయ పరిణామం? రాముడి పేరుతో అధికార పార్టీని ఇబ్బందులు పెట్టడమే కాదు, గ్రేటర్ వరంగల్లో వరుస కార్యక్రమాలు చేయాలనుకున్న బీజేపీ ఎత్తులు చిన్న పొరపాటుతో కాస్త చిత్తయ్యాయా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై వరంగల్ బీజేపీ నేతలు చేసిన దాడి పార్టీని ఇరకాటంలో పెట్టిందా అంటే నిజమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాముణ్ణి కించపరిచారంటూ ఏకంగా టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే అవకాశాన్ని బీజేపీ కోల్పోయిందనే చర్చ వరంగల్ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. గ్రేటర్ వరంగల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతి అంశంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. వరంగల్ జిల్లాలో ఏ సంఘటన జరిగినా క్యాష్ చేసుకునేందుకు పావులు కదుపుతోంది. గతంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కారు అడ్డుకున్నందుకు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇంటిని ముట్టడించి కార్యకర్తల్లో జోష్ పెంచారు. అలాగే జనగామ జిల్లాలో పార్టీ కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తరువాత ప్రొఫెసర్ జయశంకర్ స్మారక చిహ్నం నిర్మాణం కోసం గుడి స్థలం విషయంలోనూ బీజేపీ గట్టి నిరసన తెలిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసింది. ఇటీవల రాముడిని కించపరిచారంటూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలను వ్యూహాత్మకంగా చేయలేక జిల్లా బీజేపీ నేతలు ఇరుకున పడ్డారు. వాళ్ల తొందరపాటు చర్యలు కాస్త అందర్నీ సైలెంట్ అయ్యేలా చేశాయా అనే చర్చ వరంగల్ జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రామజన్మభూమి అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం నిర్మాణానికి ట్రస్ట్ బోర్డు నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నారు. ఈ అంశంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను మొదట బీజేపీ పెద్దగా గుర్తించలేదు. ఆయన చేసిన కామెంట్స్ 2-3 రోజుల తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బీజేపీ ఈ అంశాన్ని ఎత్తుకుని రాజకీయంగా వాడుకునేందుకు చూసిందిట. ఈ క్రమంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు. రాముడిని తాను ఎక్కడా కించపరచలేదని, కేవలం బీజేపీ కార్యకర్తలు అడుగుతున్న చందాల లెక్కలు చెప్పాలని మాత్రమే తాను ప్రశ్నించానని మరోసారి గుర్తు చేశారు. అయితే అప్పటికే రాష్ట్ర బీజేపీ నేతల నుంచి ఎమ్మెల్యే ధర్మారెడ్డి వ్యాఖ్యలపై వరంగల్ జిల్లా నేతలు సరిగా స్పందించలేదని మందలింపులు వచ్చాయి. దీంతో జిల్లా బీజేపీ నేతలు ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ను మరోసారి క్లెయిమ్ చేసుకోవాలని చూశారు. అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసేందుకు పెద్దగా ఎవరితో సంప్రదింపులు జరపకుండానే వరంగల్ అర్బన్ జిల్లా నేతలు అప్పటికప్పుడు నిరసన కార్యక్రమానికి ప్లాన్ చేశారు. కానీ ఆ ప్లానే బెడిసి కొట్టిందని టాక్. పార్టీ యూత్ క్యాడర్ ను ముందు పెట్టుకుని జిల్లా బీజేపీ నాయకత్వం చేసిన నిరసన కార్యక్రమం దారి తప్పిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కోడిగుడ్లు టమాటాలను చల్లా ధర్మారెడ్డి ఇంటి గేటు ముందు వేసి నిరసన తెలపాలన్న తీరు కాస్త మారిపోయి ఆయన ఇంటిపై రాళ్లు వేసేదాకా వెళ్లిందిట. దీంతో జిల్లా బీజేపీ నేతలు ఇరుకున పడ్డారుట. ఈ నిరసన కార్యక్రమంలో స్వయంగా వాళ్లు కూడా పాల్గొని మార్కులు కొట్టేయాలనుకున్న తీరే కాస్త బెడిసి కొట్టిందని, జైలు పాలు కావాల్సి వచ్చిందని స్వపక్షీయులే గుసగుసలాడుకుంటున్నారు. టీఆర్ఎస్ ను అధికార పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఇరుకున పెట్టే వ్యవహారం కాస్త ఆయన్నే హీరో చేసిందని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామం కాస్త బీజేపీ జిల్లా నాయకత్వాన్ని ఇరుకున పడేసిందిట. టీఆర్ఎస్ ను ఇబ్బంది పాలు చేసేందుకు ఉపయోగపడే అంశాన్ని రాళ్లదాడితో ఏవీ చేయని స్థితికి తెచ్చారని సీనియర్ నేతలు లోలోన మదనపడుతున్నారట. వ్యూహం లేని నేతలకు బాధ్యతలు ఇస్తే ఇలాగే ఉంటుందని వారు చెవులు కోరుకుంటున్నారు. మరోవైపు ఈ అంశంలో వరంగల్ అర్బన్ రూరల్ జిల్లాల అధ్యక్షులు వారి ముఖ్య అనుచరులు తమను కావాలనే దాడి కేసులో ఇరికించారని తమ తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. ముందుగా అనుకున్న నిరసన కార్యక్రమం దాడికి ఎలా దారితీసిందోనని, ధర్మారెడ్డి ఇంటిపైకి రాళ్లు ఎవరు వేశారు, అద్దాలు ఎలా పగిలాయి వంటి అంశాలపై దృష్టి సారించారట. ఇందులో తామంటే గిట్టని వాళ్లు ఇంటిపై రాళ్లు విసిరి తమను ఇరుకున పడేలా చేశారా అని వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు ఆరా తీస్తున్నారని సమాచారం. మొత్తానికి ఎమ్మెల్యే ధర్మారెడ్డి విషయంలో బీజేపీ అనుకున్నది ఒకటైతే,
జిల్లా నాయకత్వం వ్యవహరించిన తీరుతో జరిగింది మరొకటి అన్న చర్చ ఇటు పార్టీ కింది స్థాయి క్యాడర్లో అటు రాష్ట్ర స్థాయి నాయకుల్లో జరుగుతోందిట. మరి ఈ మొత్తం ఎపిసోడ్లో తప్పిదం ఎక్కడ జరిగిందనేది బీజేపీ జిల్లా నాయకత్వానికి తెలుస్తుందో లేదో చూడాలి.